సీవీ రామారావు గారు పాప మహానుభావుడు ఆయన ఆయన మహానుభావుడిని ఎన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన స్టాండ్ ఎక్కడ ఉన్నాడు ఇవాళ వీధి వీధి గల్లీ గల్లీ తిరుగుతున్నో ఒక్కసారి గెలిపించండి నాకు లాస్ట్ టైం ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అనే పరిస్థితి మీకు వచ్చిందంటే అది ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే మీరు చేసిన నేరాలు ఘోరాలు మీ సొంత మామగారికి ఏదైతే ఎన్నుపోటు పొడిచారో ఆ పాపమే మీకు తగిలింది వాళ్ళ రోడ్డు రోడ్డున గల్లీ గల్లీని తిరుగుతున్నారు మీరు అందుకని చెప్పేసి మీకు తోడైన పవన్ కళ్యాణ్ గారు కూడా మీలోనే కలిసిపోయారు కాబట్టి ఇటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు గెలిచే అవకాశం లేదు ఉన్న సీట్లు కూడా రా లాస్ట్ టైం వచ్చిన సీట్లు కూడా ఈసారి వస్తాయా రావా అనేది అది నమ్మకం లేని పరిస్థితి అండి అందుకని చెప్పేసి మీరు ఇన్ని వాగ్దానాలు ఏదో ముష్టి 5000 రూపాయలు జీతమా 5000 రూపాయలు ఏమన్నా ఉద్యోగమా అని చెప్పేసి అన్న వ్యక్తే ఇన్ని పథకాలు పెంచుకుంటే పథకాలు ఇస్తానని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు ఎందుకు వాగ్దానం చేస్తున్నారండి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ అంటాడు 40 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉందంటాడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు 9 సంవత్సరాలు మీరు వరకుదీసింది ఏంటండి క్రైమ్ రేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇది సెకండ్ కడపై పోద్ది ల్యాండ్ గ్రాపర్స్ ఇక్కడ ఫ్యాక్షనిజం పెరిగిపోద్ది అని చెప్పేసి అన్నారు లాస్ట్ టైం మీరున్న సీఎం టైంలో క్రైమ్ రేట్ చూడండి ఇవాళ క్రైమ్ రేట్ చూడండి మీకు తెలిసిపోద్ది జనం తెలుసుకుంటారు జనం గుండెలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుండె చెప్పుడై ఉన్నాడు 2024 ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు ఓటేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందామని చెప్పేసి జనం ఎదురు చూస్తున్నారండి తప్పకుండా ఇంకా మంచి సీట్లు సాధించి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా సీఎం అవుతారు ఇన్ని వీళ్ళు ఎన్ని గారడీలు వేసుకున్నా ఎన్ని యాక్టివ్లు చేసుకున్నా కూడా వీళ్ళు అంతవరకే పరిమితం అవుతారు కానీ ఇంకా ఎదగడానికి వెళ్ళి ఎటువంటి ఛాన్స్ కూడా లేదండి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట్లాడుతూ ఈ యొక్క వైసీపీ దోపిడీ పాలనకు స్వస్తి పలకాలి నాలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే రాష్ట్రంతో పాటుగా దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు ఆయన ఏం చెప్తారు సార్ మరి జనసేన గురించి ఏమండి చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారా 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎంత దోపిడైంది ఆంధ్ర స్టేట్ ఏ మూలకి వెళ్ళింది ఎక్కడెక్కడ ఏ ల్యాండ్ గ్రాపర్లు జరిగినాయి దాన్ని అందరికి కూడా కారుకుడు మీరే వెనక మీరు కూడా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు అవి మీకు కనపడలేదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దోపిడి దోపిడి రాజ్యం అని చెప్పేసి అన్నారు ఇవాళ ఎక్కడ దోపిడి ఉందో నిరూపించండి ఒకటి నిరూపించండి మీరు అది ఏమీ లేదు ఊరికే ఏదో బురద జల్లే కార్యక్రమం మీరు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి పార్టీకి బద్నాం చేద్దామని చేస్తున్నారు కానీ జనం మీ మాటలకి నమ్మే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేదు ముందే మీ స్టాండ్ ఏంటో ఎవరికి మీకే తెలీదు అలాంటప్పుడు జనం మీకు నమ్మే పరిస్థితులు కూడా ఎవరు లేరండి వాళ్ళ చెప్పండి సార్ మేము అధికారులకు వస్తే ఇవి చేస్తామని చెప్పకుండా ప్రతి నియోజకవర్గంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాను ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు లోకేష్ కానీ మరి ఏం సార్ వీళ్ళ యొక్క స్టాండ్ ఏంటి అసలు ఏమంటారు వీళ్ళ దగ్గర ఏముందని చెప్పేసి పథకాలు చేస్తారండి చేయాల్సిందని జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అందుబాటులో ఉండి ఏ కులస్తుడి కూడా ఏం కావాలో అందుబాటులో ఉండి ఆయన ప్రతి 24 గంటలు ఏం కావాలన్నా కూడా చేసి పెట్టేటువంటి వ్యక్తి ఆయన చేసి పెడుతుంటే ఇంకా ఏం చేస్తారని చెప్పేసి వాగ్దానాలు చేస్తారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఏం మిగిలిందని చేస్తారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఏముందని చెప్పేసి వాళ్ళకి మనం భరోసా ఇస్తారు జనానికి వీళ్ళు 9 సంవత్సరాలు మిమ్మల్ని విస్మరించాను ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకుంటాను మీరు దాన్ని గెలిపించండి అని చెప్పేసి అనే మాట మీ నోటితో వచ్చిందని చెప్పేసి అంటే మీరు జనానికి గాలి కొద్దేసినట్టే కదా 9 సంవత్సరాలు మీరు పరిపాలించేప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చారు జనము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇవాళ మీ అన్ని కూడా పథకాలు చూసుకొని ఇవాళ మీరు వాళ్ళ పథకాలనే కాపీ కొడుతూ అటు కేజ్రీవాల్ కాపీ ఇటు బెంగళూరు కర్ణాటక కాపీ ఇటు ఆంధ్ర కాపీ కొట్టుకునే జీవితం మీకు అయిపోయింది కాబట్టి మీరు రోడ్డు మీదకి వచ్చేసారు ఇవాళ అందుకని మీరు ఎలాంటి స్టాండ్ లేదు కాబట్టి జనం మిమ్మల్ని నమ్మరు మీకు ఓటేసే పరిస్థితి కూడా ఉండదండి మీ జిమ్మికులన్నీ అవి పనిచేయవు ముఖ్యంగా చెప్పండి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు చాలా సీనియర్ నాయకులు 2019 ఎన్నికల్లో వెల్లంపల్లి గారి గెలుపు కోసం మీరు ఎంత కృషి చేశారు ఈసారి కూడా మరలా మీ వంతు పాత్ర పోషిస్తారా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఏమంటారండి ఎల్లంపల్లి అనే వ్యక్తి ఒక మంచి జెంటల్మెన్ అండి వెల్లంపల్లి మనకు కావాల్సిన ఎమ్మెల్యే అందరితో కలుపుకెళ్ళే ఎమ్మెల్యే అతన్నా కాంట్రవర్సీ లేని ఎమ్మెల్యే 24 గంటల జనంలో ఉండే ఎమ్మెల్యే ఎవరైనా ఇవాళ ఉన్నారని చెప్పేసి అంటే అది కేవలం ఎల్లంపల్లి గారేనండి ఇంతకుముందు మేము చాలామంది ఎమ్మెల్యేని చూసాం ఏ రోజు కూడా వార్డులో కానివ్వండి మన కాన్స్టిట్యున్సీలో కానీ కనపడేవాళ్ళు కాదు 24 గంటలు ఈరోజు ఎప్పుడు కూడా జనంలో ఉండే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఎల్లంపల్లి గారేనండి ఎల్లంపల్లి గారికి
ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో మేము దగ్గరుండి తప్పకుండా గెలుపిస్తాం మేము ముస్లిం సోదరులందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నాం జన్మ జగన్ మోహన్ రెడ్డి గారు మా గుండెల్లో ఉన్నారు సెకండ్ ఆప్షన్ మా గుండెల్లో ఎవరంటే అల్లంపల్లి గారే ఉన్నారండి ఆయన తప్పకుండా ఇంకా మంచి మెజారిటీతో తప్పకుండా గెలుపించుకుంటాము ఇవాళ వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఏ డెవలప్మెంట్ అయినా సరే జగన్ మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ ఆయన కూడా అందుబాటులో ఉండి ఇప్పటికప్పుడు కార్పొరేట్ టచ్లో ఉండి జనంతో ఏ పని కావాలన్నా కూడా అల్లంపల్లి గారు వెళ్ళి ఎమ్మటే చేపించుకొచ్చినట్టు అంటే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం అల్లంపల్లి గారేనండి ఇవాళ ఏ స్ట్రీట్కి వెళ్ళినా ఏ కాలువలైనా ఏ రోడ్లైనా ఏ స్ట్రీట్ లైట్లైనా ఏది పేదవాళ్ళకి ఏం అవసరం పడుతుందండి అయ్యన్నీ సచివాలయాల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమంట కూడా ఏ చిన్న పని అయినా కూడా ఎంఆర్ఓ చుట్టూ పెంచలకు తిరిగి దానా అవస్థలు పడే వ్యక్తులు ఇవాళ 2 గంటల పని చేపించుకొని ఇళ్ళకి సంతోషంగా హ్యాపీగా వెళ్తున్నారండి అలాంటి అవకాశం కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారు గాంధీ గారి స్లోగన్ ఏంటంటే గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పేసి ఆ గ్రామ స్వరాజ్యం చూపించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేనండి ఆయనకే సాధ్యపడింది దానికి తూచు తాజు తప్పకుండా పాటించి ముందుకెళ్తున్నటువంటి మన ఎల్లంపల్లి గారు కూడా మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారండి మాకు కావాల్సిన నాయకుడు ఆయన ఒక మంచి కుర్రోడు ఆయన మన అంటుండి మనం తప్పకుండా ఈసారి కూడా మంచి మెజార్టీతో ఎల్లంపల్లి గారిని గెలిపించుకుంటాం అండి చెప్పండి నిన్న గడప గడప రివ్యూ మీటింగ్ కూడా జరిగింది ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల్లో ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ యొక్క కార్యక్రమం గురించి నిన్న జరిగిన ఒక మీటింగ్ గురించి ఒక మైనార్టీ నాయకులుగా మీరు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతి నాయకుడిని ప్రతి ఎమ్మెల్యేని కూడా అలర్ట్గా పెడతానికి ఇలాంటి ఇది చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు రాబోయే ఎలక్షన్లో మేము మంచి మెజార్టీతో మా ఎమ్మెల్యే ఎవరు కూడా ఓడిపోకూడదు మెజార్టీ మన జనంలో మంచి పేరు సంపాదించుకొని ప్రతి వాళ్ళకు కూడా మంచి పనులు చేసి మనం జనం నాయకులం అని చెప్పేసి నిరూపించుకోవటానికి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళకి ముందుకు నడిపిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ ప్రతి వాళ్ళు కూడా ఇవాళ ఎవరి దగ్గర ఏదన్నా తప్పులు లోటుపాట్లు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకొని వచ్చే 10 నెలల్లో 9 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి దాన్ని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి ఎమ్మెల్యే కూడా దాన్ని కట్టుబాటు ఉన్నారండి ప్రతి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు ఎవరో ఇళ్లలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని గడిపే పరిస్థితి లేవండి ఎందుకంటే మన నాయకుడే కూర్చోవట్లేదు 24 గంటలు ప్రజలకు పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఇంప్రెషన్గా తీసుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ ముందుకు వెళ్తున్నారు ప్రతి ఎమ్మెల్యే కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది 100% మనకి గెలిచి చూపిస్తామండి